సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. సంగారెడ్డి జిల్లా పట్టాంచెరు మండలం రుద్రారం గ్రామ సమీపంలోని ప్యాలెస్ హోటల్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని డీసీఎం ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు సంగనగారి కృష్ణయ్య, ఏర్పోల రాములమ్మ. ప్రమాదంలో మరో 5 తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. మరో 35 గాయాలయ్యాయి. క్షతగాతులను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకల్లో డ్రైవర్ అజాగ్రత్త ప్రమాదానికి కారణమని సమాచారం. బాధితులంతా డీసీఎంలో రిసెప్షన్ విందుకు హాజరు. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనంలో ఉన్న వధూవరులకు కూడా గాయాలయ్యాయి. వీరంతా చిట్కూలు గ్రామంలో వివాహానికి వచ్చారు.